ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? చెప్పండి పెద్దగా. నేను కూడా బాగానే ఉన్నాను. సంవత్సరం ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే. అప్పుడు ఏసన్న గారితో వచ్చేవాళ్ళం. ఏసన్న గారితో వచ్చి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఊహించని రీతిలో ఇప్పుడు మీకు వాక్యం చెప్పడానికి మీరు రావడం, ఆ దైవ సేవకులు పాద ధూళి మా మీద పడితే చాలు అనుకుని సేవ చేశాను. ఈరోజు ఆయన నేర్పించిన ఉపదేశం సువార్త ప్రపంచమంతా తిరిగి సేవ చేయడానికి దేవుడు కృప దయచేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీకు ఒక 4 మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. 4 మీరు శ్రద్ధగా విన్నారంటే మీ జీవితాలు ఆశీర్వదించబడతాయి తప్పనిసరిగా. యేసు ప్రభు ఆ రోజుల్లో సంచరిస్తున్న రోజుల్లో, గ్రామాల్లో సంచరిస్తున్న రోజుల్లో, యేసు ప్రభుని గురించి గ్రామాల్లో వింటున్నారు, బురద రాసి కళ్ళు రప్పించాడని, చనిపోయిన వాళ్ళని లేపుతున్నాడని, ఆహారాన్ని వేల మందికి పెట్టాడని, రకరకాలుగా యేసు ప్రభుని గురించి ఆ నోట ఈ నోట వింటూ దేశమంతా ప్రాంతమంతా తెలిసిపోయింది. కానీ ఒక వ్యక్తి, నేను ఎట్టి పరిస్థితుల్లో ఆయన చూడాలి అనుకున్నాను. అందరు చెప్పండి నేను ఆయన్ని చూడాలి. చాలామంది క్రైస్తవులు యేసయ్యను చూసే అనుభవం ఉండదు. యేసయ్యను చూసే అనుభవం ఉండదు. వాక్యమే దేవుడు. వాక్యం చదివిన పాపాన బోరు. ఆ వాక్యమైన దేవుణ్ణి గ్రహించరు. ఆ దేవుణ్ణి చూసే అనుభవం చాలామందికి లేదు. చూడాలని ఆశ ఉండదు. మోషే నిన్ను చూడాలి అని అడిగాడు. మోషే నిన్ను దేవుణ్ణి అంటాడు, నిన్ను చూడాలి. నేను చూడాలని ఆశ ఉంటే నిశ్చయంగా దేవుడు మనకు ఆ మార్గాలు సరళం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గ్రామాలు తెలిసిపోయింది. ఒక వ్యక్తి యేసు ప్రభు నేను చూడాలి అనుకున్నాడు. అతను పొట్టివాడు, మనకు తెలిసినోడే, చాలా పొట్టివాడు, ట్యాక్స్ కలెక్టర్. 100 రూపాయలు వసూలు చేయమంటే పక్కన 0 పెట్టి 1000 రూపాయలు వసూలు చేస్తాడు. అంతటి గనుడు. కానీ అతను యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. ఆ యేసు ప్రభు ఇతను అనుకున్నట్టే ఆ గ్రామానికి వచ్చాడు. యేసు ప్రభు ఆ గ్రామానికి వచ్చినప్పుడు ఇతను యేసు ప్రభుని చూడాలని పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆయన పక్కన ఎత్తెత్తుగా ఉన్నారు జనం. చాలామంది ఉన్నారు. యేసు ప్రభుని చూడడానికి కుదరట్లేదు. ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సందులోంచి వస్తాడు, ఎలా వస్తాడని పోయి మేడి చెట్టు ఎక్కాడు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చూడాలనుకున్నాడు. చెట్టెక్కి పైనుంచి చూస్తూ ఉన్నాడు. ఆకులన్నింటిని నెట్టుకొని చూస్తున్నాడు. యేసు ప్రభు కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చి, జకయా చెట్టు దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో బస చేయాలి అన్నాడు. చెప్పకూడండి గట్టిగా. ఎవరింట్లో? ట్యాక్స్ కలెక్టరు, లంచగుండి, 0 పెట్టి వసూలు చేస్తుంటాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, వాడు త్వర త్వరగా చెట్టు దిగేసాడు. దిగేసి యేసు ప్రభువు పైన నడిచి వస్తున్నాడు. చూసే వాళ్ళందరూ అంటున్నారు, ఇంతమంది ఉంటే వాడింటికి పోతున్నాడు. వాడు పెద్ద లంచగుండి, యేసు ప్రభువు వాడింటికి వెళ్తున్నాడు అని అందరు చెవులు గురుక్కుంటున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది నశించిన దానిని వెతికి రక్షించడానికి. చేతుల తల్లి చెప్పండి హుషారుగా. పాపుల్ని వెతక వచ్చి తిని కానీ నీతి మంతుల కొరకు నేను రాలేదు. నువ్వెంత ఘోర పాపి పోయినా సరే, నీ కొరకే యేసు ప్రభు వచ్చాడు. అతను పక్కన నడిచొస్తున్నాడు. యేసు ప్రభు పక్కన అతను జక్కయ్య నడిచొస్తున్నాడు.
ఊర్లో ఉన్న వాళ్ళందరూ, అబ్బా వీడింటికి వెళ్తున్నాడు, వీడు ముందుగానే ఈ ఊర్లో పెద్ద పాపాత్ముడు, వీడింటికి వెళ్తున్నాడు అనుకుంటున్నారు అందరూ. చక్కగా యేసుప్రభు వాళ్ళ ఇంటి దాకా నడిచొచ్చి ఆ ఇంట్లోకి రాగానే కొంచెంసేపు తర్వాత అతను ఒక మాట అన్నాడు, ప్రభువా నేను అన్యాయంగా సంపాదించిందంతా తీసుకెళ్ళి నాలుగంతా తిరిగి ఇచ్చేస్తాను. చప్పుడు కొట్టండి గట్టిగా, మీరు శక్తి నాకు సౌండ్ నిమట్లే. అన్యాయంగా సంపాదించిన తీసుకెళ్ళి ఇచ్చేస్తాను అన్నాడు. యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తే అన్యాయంగా సంపాదించింది నీ ఇంట్లో ఉండకూడదు. అందుకని యేసు ప్రభు అందరూ నమ్ముకోరు, ఎందుకంటే అన్యాయంగా ఉండే దేవుళ్ళలాగా చలామణి అవుతున్న దొంగల నోట్లలాగా ఉన్న దేవుళ్ళు అనబడుతున్న చాలామంది ఉన్నారు, వాళ్ళని నమ్ముకుంటారు. కానీ సజీవుడని యేసయ్య దగ్గరికి రారు, ఎందుకంటే అన్యాయంగా సంపాదించింది యేసు ప్రభు ఇంట్లో అడుగు పెడితే మన ఇంట్లో ఉండకూడదు. కనుక యేసు ప్రభు ఇంట్లో అడుగు పెట్టాడు, వెంటనే అతను వెళ్ళి నాలుగంతలు తిరిగి అందరికి ఇచ్చేసాడు, అందరికి ఇచ్చేసి వెనక్కి తిరిగి ఇంటికి వచ్చాడు. యేసు ప్రభు అతను చూసి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఏమొచ్చింది పెద్దగా చెప్పండి, మీరు వింటున్నారో నిద్రపోతున్నారో నేను అడిగినప్పుడు చెప్పాలా? ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అన్యాయంగా సంపాదించింది నీ ఇంట్లో ఉంటే నీ ఇంటికి రక్షణ ఉండదు. అన్యాయంగా సంపాదించి నీ ఇంట్లో ఉండకూడదు. వెంటనే తిరిగి ఇచ్చేసాడు. ఈరోజు చాలామంది ఇళ్లలో అన్యాయంగా సంపాదించిన ఇళ్లలో దాచుకొని పేర్చుకొని పెట్టుకొని ఉన్నారు. కానీ అతను ఎందుకు తిరిగి ఇచ్చేసాడంటే, ఇంతకాలం డబ్బే శాశ్వతం అనుకున్నాను, ఇంతకాలం ఇదే గొప్ప అనుకున్నాను, ఇదే నాకు కావాలనుకున్నాను. రక్షకుడుగా నువ్వు నాకు దొరికావు, దానికంటే విలువైన నువ్వు నాకు దొరికావు, ఇవి నాకు అక్కర్లేదని తిరిగి ఇచ్చేసాడు. వెంటనే తీసుకెళ్ళి మొత్తం తిరిగి ఇచ్చేసాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇంకొక మాట కూడా చెప్పాడు యేసు ప్రభు, ఇతడు అబ్రహాము కుమారుడు అన్నాడు. బైబిల్ సామాజిక న్యాయాన్ని చెప్తుంది. అబ్రహాము వంశంలో జక్కయ్యని చేర్చేశాడు, ఒక అన్యుణ్ణి అబ్రహాము వంశంలో చేర్చేశాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాముకి మూడు రకాల జనరేషన్ ఉంది. ఒకటి ఆకాశ నక్షత్రాలు, రెండు ఇసుక, మూడు రేణువులు. ఆకాశ నక్షత్రాలు అంటే ఇశ్రాయేలీయులు, ఇసుక అంటే ఆగర్ సంతానం, ఇస్మాయిల్ సంతానం, రేణువులు అంటే అన్ని జనులు, నువ్వు నేనే. ఇతడు అబ్రహాం కుమారుడైన అబ్రహాము వంశంలో అతను చేర్చేశాడు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఒక ఇల్లు ఓపెన్ చేయడానికి పోయాను రేపల్లెలో. నేను అక్కడ సేవ చేసేటప్పుడు ఇల్లు ఓపెనింగ్ అయిన తర్వాత మాకు భోజనం పెట్టారు, రెండు పోర్షన్లు ఇల్లు అది. భోజనం తింటూ తింటూ ఆ పక్క తలుపట నిట్టే, అవతల పక్క రూమ్లో సీసాలు పెట్టుకుని తాగుతున్నారు. అప్పటి వరకు నేను వాకింగ్ చెప్పి ఇంత నుండిలో బాదుకుని వాకింగ్ చెప్తే ఆ ఇంట్లో సీసాలు పెట్టుకుని తాగుతున్నారు. వాడిని పిలిచి ఏం రైట పని చేస్తున్నావు అంటే, నీ పని నీదే, వాళ్ళ పని వాళ్ళదే అన్నాడు. ఇక అన్నం తింటాం మానేసి నేను చాలా బాధతో అక్కడి నుంచి వచ్చేసా. ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ తాగిన మైకంలో పేపర్లో వేశారు వాళ్ళ భార్య వయసు మీద ఉన్న కూతుర్ని. ఏం చేశారో నా నోటితో చెప్పను, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మరుసటి రోజు పేపర్లో పడింది ఆ కుటుంబాన్ని గురించి. మనం అనుకుంటాం ఇదేంట్లే అనుకుంటాం చిన్నగా, కానీ రక్షించబడిన వారింట్లో ఇటువంటి ఉండకూడదు.
పొరపాటున ఉండకూడదు. అన్యాయంగా సంపాదించి ఇంట్లో పెట్టుకోకూడదు. నీతిగా సంపాదించింది 10 రూపాయలైనా సరే అది నీకు 100,000 రూపాయలలాగా ఉపయోగపడునుగాక. చప్పుడు కొట్టండి గట్టిగా. నీతిగా సంపాదించండి, అన్యాయంగా సంపాదించి ఇంట్లో పెట్టుకోకూడదు. అతను జక్కయ్య చాలా విలువైన పని చేశాడు. ఏం చేశాడు? అన్యాయంగా సంపాదించి తీసుకెళ్ళి వెంటనే తిరిగి 4 గంటలు ఎక్స్ట్రా ఇచ్చేసి వచ్చేసాడు. మనసులో ఎంత నెమ్మది వచ్చిందో అతనికి, ఎంత నెమ్మదో. మొత్తం తీసుకెళ్ళి రిటర్నిచ్చేసి హాయిగా వచ్చేసాడు. యేసు ప్రభు అతన్ని చూసి ఇంత స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, అన్యాయంగా సంపాదించింది మీ ఇళ్లలో ఉండకూడదు. ఆమెన్ చెప్పండి, ఆమెన్ చెప్పండి. ఒక అతను పేదవాడు, బట్టలంగంలో చీరలు తెచ్చుకుని, ఒక 20 చీరలు తీసుకుని నెత్తి మీద పెట్టుకుని, 5,000 రూపాయల చీరలు, 10,000 రూపాయల చీరలు తీసుకెళ్ళి విలేజ్లో అమ్ముకొని సాయంత్రానికి బయటిస్తే పర్సంటేజ్ ఇస్తాడా ఆ ఓనర్ అతనికి? ఒక పేదవాడు ఆ చీరలు తీసుకొని ఒక విలేజ్కి పోయాడు. ఆడవాళ్ళు 4 చుట్టూ చేరారు. ఈ చీర చూపి, ఆ చీర చూపి, అది చూపించు, ఇది చూపించు, అది చూపించు, ఇది చూపించు అని ఒక చీరను కొట్టేశారు. బైబిల్లో విగ్రహాలు దొంగతనం చేసిన ఒక దొంగ ఉంది, అందమైంది. అందమైన వాళ్ళు పెద్ద దొంగలుగా ఉంటారు. మీరు అందంగా ఉన్నాను గర్వించబాకండి, మీరు పెద్ద దొంగలు. అందంగా ఉన్నామని అనుకోబాకండి, అందంగా ఉన్నవాళ్ళు పెద్ద దొంగలుగా ఉంటారు. బైబిల్లో ఉన్న సంగతి నేను చెప్తున్నా, మిమ్మల్ని గురించి కాదులే. మిమ్మల్ని చెప్పే ధైర్యం నాకు లేదు, మిమ్మల్ని గురించి చెప్పాను ధైర్యం లేదు. ఆయన ఒకవేళ దొంగలు ఉంటే ఉండొచ్చు. మొత్తానికి ఆ చీరల్లో ఒక చీరను కొట్టేశారు. వాడు ఆ రోజు ఒక్క చీర కూడా అమ్మలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే ఒక్కటి కూడా కనబడలేదు, ఒకటి కనబడలేదు. సైకిల్ దొక్కుని మళ్ళీ ఎక్కడెక్కడైతే అతను వ్యాపారానికి ఇంట్లో చూపించాడు, అన్ని ఇళ్ళకు వచ్చి, అమ్మ పొరపాటును తీసుకుంటే ఏంటమ్మా, పేదోండమ్మా, 5,000 చీర, అంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తెచ్చి పెడతానమ్మా, పేదోడినమ్మా నేనని బతిమలాడాడు. ఏ నేనే దొంగల్లా కనబడుతున్నా మీకు పా అని వాడిని తిట్టారు. వాడు అడిగి అడిగి వెళ్ళిపోయాడు. దాన్ని తీసుకెళ్లి బీరువాలో దాచి, కరెక్ట్గా 1 సంవత్సరం తర్వాత ఆ ఇంట్లో ఒక అమ్మాయి వయసుకు వచ్చింది. వయసుకు వస్తే ఆ చీరను తీసి ఆ అమ్మాయి కట్టారు. కట్టి, అమ్మ ఊర్లో పెట్ట చూపించుకోరా అమ్మ అని పంపించారు. సాయంత్రం పోయింది, ఇంటికి రాలా. అదే చీర వెళ్ళింది, ఇంటికి తిరిగి రాలా. ప్రియమ దేవుని బిడ్డలారా, తెల్లవారుజామున రాత్రి అంతా వెతికారు, ట్యాచ్లైట్లు పెట్టుకొని, లైట్లు పెట్టుకొని. ఆ చిన్న పాప మొక్కలాంటి జీవితం తుంచివేయబడి ఒక ముళ్ళ పొదలో సచ్చి శవమై తేలింది. మీరు అనుకుంటారు, ఎవరు చూడలేదులే నేను దొంగతనం చేసింది అనుకుంటారు. పాపం పాతాళంలాగా పట్టుకుంటుంది. పాతాళం నిన్ను ఎట్లా పట్టుకుంటుందో నీకే తెలీదు. అతని జీవితంలో చూడాలని వచ్చాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. అతని జీవితంలో ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు, అబ్రహాం కుమారుడుగా మారాడు. కొంతమంది ఎన్ని సంవత్సరాలు చర్చికి వస్తున్నా ఇంట్లో రక్షణ ఉండదు, రక్షణ ఉండదు. పొరపాటున వాళ్ళ జీవితాల్లో అబ్రహాం కుమారుడిగా ఆ వంశంలో చేర్చబడరు, పొరపాటున చేర్చబడరు. ఈరోజు మనం ప్రభుని నమ్ముకుంటే, యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకుంటే, యేసు ప్రభు ఆయనకి ఎంత విలువైనడంటే ప్రపంచంలో ఇట్లాంటి దేవుడు ఎవరికి లేడు. నేరుగా అమర్యాదగా ఇంట్లోకి రాడు యేసు ప్రభు. నీ హృదయం అనే తలుపునొద్ద తలుపు తట్టుచూ ఉన్నాను, తలుపు తీస్తే వస్తా అన్నాడు. చెప్పండి కొట్టండి, తీస్తే చెప్పండి, తీస్తే వస్తా. మతమార్పిడి కాదు ఇది,
తలుపు దాటుతున్నా, నువ్వు లోపలున్నావు, నీ హృదయం తలుపు తీస్తే వస్తా, లేకపోతే రాను. మత మార్పిడి కాదు, కులం మార్పిడి కాదు, ఇది తలుపు తడుతున్న వాక్యమనే వాక్యముతో నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. తలుపు తీస్తే లోపలికి వస్తాడు, నీ ఇంట్లో రక్షణ ఇస్తాడు, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని మార్చి నీ కుటుంబంలో అన్యాయంగా సంపాదించిన నీ ఇంట్లో ఉండకుండా చేస్తాడు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే, నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని కళ్ళు గుడ్లగోబంత చూసుకో, చేసుకుని చూడండి, ఈ వస్తువు ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ వస్తువు ఎక్కడిది, ఆడవాళ్ళకి చెప్తున్నా, అట్లకర్ర ఎక్కడిది, పక్కింటామని భర్తను కొట్టడానికి పప్పు గుర్తు తెచ్చుకుంది, మళ్ళీ అడిగితే ఇవ్వాల, ఆ కర్ర బాగుంది మా ఆయన కొడితే మాట అంటున్నాడని ఇంట్లోనే పెట్టుకుంది. మీరు స్వల్పంగా చిన్న అట్లకర్రే పప్పు గుర్తే కర్రే అనుకుంటున్నారు, పనిచేసేటప్పుడు ఇంట్లో పనిచేసేటప్పుడు పక్కింట్లో గడపాలు తెచ్చుకుంటున్నారు, ఆ పైన పెట్టుకుని నీకు ఎప్పుడో ఇచ్చేసా అంటుంటారు. నీ ఇంట్లో ఉన్న ఏ వస్తువైనా అన్యాయంగా సంపాదించిన నీ ఇంట్లో ఉండకూడదు, ఉండకూడదు. అందుకనే ఈ జక్కయ్యే యేసు ప్రభు జక్క ఇంటికి పోవడానికి కారణం అదే. అన్యాయంగా సంపాదించిన ఇంట్లో ఉండకూడదు, 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 పొరపాటున ఉండకూడదు. ఎక్కడి నుంచి తెచ్చిపెట్టుకున్న ఇంట్లో పెట్టుకోకూడదు. నీ ఇంటికి రక్షణ, నీ ఇంటికి నువ్వు అబ్రహాం వంశంలో చేర్చుకోబడవాలంటే నువ్వు ఖచ్చితంగా యేసు ప్రభుని ఇంట్లో చేర్చుకుంటే అన్యాయంగా సంపాదించింది ఇంట్లో ఉండకూడదు. ఒకడు చూడాలనుకున్నాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు, అతని జీవితంలో అబ్రహాం వంశంలో చేరాడు. నేను టాపిక్ మారుస్తున్నాను, ఇంకొక వాక్యం చెప్తున్నాను అండి. చిన్నప్పటి నుంచి వింటున్నారు మీరు ఇది, చిన్నప్పటి నుంచి వింటున్నారు మీకు. కానీ ఈరోజు దేవుడు మీకు ఇదే చెప్పమన్నాడు, అందుకే చెప్తున్నాడు. యేసన్న గారు ఒకప్పుడు చెప్తూ ఉండేవాడు, కింద కూర్చొని మైకి పెడతా కూర్చొని వింటా ఉండేవాడు, అదే చెప్తున్నా ఇప్పుడు. సింపుల్గానే ఉంటుంది, చాలా వాల్యుబుల్ మాటలు మీకు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక తల్లి రక్తస్రావం కలిగిన స్త్రీ, అన్ని యేసు ప్రభువు గురించి వినింది, అన్ని దక్కల వినింది, కానీ ఆమె హృదయంలో ఒక మాట అనుకుంది, ఈరోజు యేసు ప్రభు మా ఊరికి వస్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన ముట్టుకోవాలి అనుకుంది. చెప్పకూడండి గట్టిగా. ఏం చేయాలనుకుంది, ఏం చేయాలనుకుంది, ముట్టుకోవాలి, ఆయన ముట్టుకోవాలనుకుంది. ఇంట్లో మనశ్శాంతి లేదు, భర్త దగ్గర శాంతి లేదు, కుటుంబంలో మనశ్శాంతి లేదు, ఇంటికి బయట పెడుతున్నారు, దూరంగా పెడుతున్నారు, ఉన్న పరిస్థితిని బట్టి ఆమె చాలా దూరంగా పెడుతున్నారు, ఇంట్లో బలహీనమైపోతూ ఉంది. ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగిందో, కానీ ఆ డాక్టర్ల దగ్గర తిప్పలు పడిందంట, తిప్పలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వెళ్ళి తిప్పలు పడింది. ఒకరోజు యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడని తెలిసి ఆ జన సమూహంలో నుంచి చిన్నగా ఆ జన సమూహంలో నెట్టుకుంటూ నెట్టుకుంటూ చిన్నగా వెళ్ళిపోయి యేసు ప్రభు చెంగున అలా పట్టుకొని అలా వదిలేసింది. చెప్పకూడండి గట్టిగా, చెంగున అలా పట్టుకొని అలా వదిలేసింది. అంతమంది జనంలో యేసు ప్రభు వెనక్కి తిరిగి ఇక్కడెవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారు ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతమంది వేల మంది జనంలో ఎవరో నన్ను ముట్టుకున్నారు అంటున్నాడు యేసు ప్రభు. ఏమయ్యా ఇంతమంది పడుతుంటే ఎవరో ఒకరు ముట్టుకున్నారు అంటున్నావు. ఎప్పుడైతే అలా ముట్టుకుని అలా వదిలేసిందో వెంటనే ఆమె రక్తధార కట్టుకొనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే కిక్ మూమెంట్, వెంటనే స్వస్థత పొందేసింది. తాకితే చాలనుకుంది, స్వస్థత పొందింది, చూడాలనుకున్నాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. మీరు ఎటువంటి సమస్యతో ఈరోజు వచ్చారో నాకు తెలియదు. మీరొకసారి ఆయన ప్రభావాన్ని
ఆయన ప్రభావం నీలోకి రావాలి, ఆయన నువ్వు ముట్టాలి, ఆయన తాకాలి, తాకే అనుభవం నీకు ఉండాలి. చూసే అనుభవం వరకే మీరున్నారు, తాకే అనుభవం కూడా కావాలి. ఆయన తాకి చూడాలి. అపొస్తలైన పౌలు అంటాడు, నేను ఎవరినైతే చూశానో, ఎవరినైతే ముట్టుకున్నానో ఆయన గురించి ప్రసంగం చేస్తున్నాను అన్నాడు. తాకే అనుభవం మనకు ఉండాలి. ఎప్పుడైతే వస్త్రం చింగునలా ముట్టుకుందో స్వస్థత పొందేసింది. డాక్టర్లకు అంతు పట్టకపోవచ్చు, నీ రోగం డాక్టర్లు నువ్వు చచ్చిపోతావని చెప్పుండొచ్చు, కానీ ఒక్కసారి ఆయన తాకి చూడు, ఆయన వస్త్రపు చెంగును తాకి చూడు. వస్త్రపు చెంగు అంటే పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధుల నీతి క్రియలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు చాలా ఉన్నాయనుకోండి. నీ జీవితంలో అటువంటి ఆ జీవితానికి నువ్వు మారితే ఖచ్చితంగా ఆయనలో ఉన్న ప్రభావాన్ని నువ్వు పొందుకుంటావు. యెరూషలేములో మేడగదిలో ఉన్న ఇశ్రాయేలు అపొస్తలులు పైన నుండి దిగివచ్చింది ఒక ప్రభావం, శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్, హల్లెలూయా. పైన నుండి దిగివచ్చే ఆ శక్తితో నింపింది. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతావో ఆ ప్రభావం నీలోకి వస్తుంది, ఆ ప్రభావం నీలోకి వస్తుంది. నిశ్చయముగా నీకు పరిపూర్ణమైన స్వస్థత నీకు కలుగుతుంది. స్త్రీ అంటే సంఘం. చాలామంది ఈరోజు అటువంటి రోగంతో ఉండి సంఘం డెవలప్ కావట్లే. రక్తస్రావం కలిగిన సంతానం కలగరు కదా, బలహీనమైపోతుంటారు. కొన్ని సంఘాలు బలహీనమైపోతుంటాయి. ఎప్పుడైతే యేసయ్య ప్రభావం, పరిశుద్ధాత్మనము నీలోనికి, నీ సంఘంలోనికి వస్తే నిశ్చయముగా నీలో ఒక శక్తి, నీలో ఉన్న ప్రతి అనారోగ్యం తొలగించబడుతుంది. ఆశీర్వాదకరంగా జీవితాన్ని, దేవుని జీవితాన్ని మార్చేస్తాడు. ఒక్కసారి ఆయన తాకే అనుభవం నీకు ఉండాలి. ఆయన వస్త్రపు చెంగుని అలా ముట్టుకుంటే నిశ్చయముగా నువ్వు స్వస్థత పొందుతావు. చూడాలనుకుంది అంతే, ఇంకేం చేయలేదు. చూడాలి, ఆయన తాకాలి, తాకాలి, ముట్టుకోవాలి, వదిలేయాలి. యేసయ్యని నువ్వు తాకే అనుభవం నీకు ఉండాలి. ఖచ్చితంగా నీకు ఉండాలి, ఆ అనుభవం ఉండాలి. పైనుంచి దిగి వచ్చే ఆ శక్తి నీలోకి వచ్చినప్పుడు నీలో నేనుండుటే నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ వరసుడా నైతిని. ఆహా నా ధన్యత, ఓహో ఏమని వర్ణింతును యేసయ్యా, ఏమని. ఆయన నిన్ను తాకిన అనుభవం నీకు లేదు కొంతమందికి. ఆ పరిశుద్ధాత్మ తాకినే లేదు కొంతమందికి. కదిలిక లేదు, భాషలు లేవు, మాట్లాడే అనుభవం లేదు, అన్నిలో ఆ శక్తి ప్రతిబింబించే ఆ గుణము లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. ఆయన తాకే అనుభవం చాలామందికి లేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకొక టాపిక్ మారుస్తున్నాం, జాగ్రత్త వినండి. చూడాలనుకున్నాడు, ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. తాకాలనుకుంది, స్వస్థత తెచ్చుకుంది. మూడో పాయింట్ చెప్తున్నాను. యేసు ప్రభుని ఒకరు భోజనానికి పిలిచాడు. మమ్మల్ని కూడా భోజనానికి పిలుస్తుంటాడు. భోజనానికి పిలిచి వెంటనే ఫోన్ చేస్తాను, మీరు ఏంటంటారని. ఫోన్ భోజనానికి వస్తామన్నాం అనుకోండి, మీరు ఏం తింటారు, ఏం చేయాలి, ఎంతమంది వస్తారు, ఇదే పనిగా. యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడు. ఒకడు భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచి ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేవుడు. కొంతమంది ఇళ్ళకి వెళితే అన్నం అక్కడ పెట్టుకొని వాళ్ళు భలే ఉంది అని వాళ్ళు తినేస్తారు. మాకు బెటర్,
మేము చూస్తూ ఉంటాం, ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు. పేదోళ్ళు చూడండి, దైవ సేవకుని పిలిస్తే దగ్గర కూర్చొని వడ్డించి మేము తిన్న తర్వాత తింటారు. కొందరు డబ్బు గల వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాతో కూడా కూర్చొని వాళ్ళు తినేస్తారు. మేము చూసుకోవాల్సిందే తినడానికి కుదరదు. ఇంట్లో భోజనానికి వచ్చాడు యేసు ప్రభు, అందరు వచ్చారు. శిష్యులు యేసు ప్రభుతో ఒక్కడ రాడు, శిష్యులందరిని తీసుకొచ్చాడు. యూదులకు ఒక యూదులకి ఒక పద్ధతి ఉంది, ఇట్లా వెనక్కి కాళ్ళు ఇట్లా పెట్టుకొని కూర్చుంటారు. ఇట్లా టేబుల్ లాగుంటే దాని మీద చేతులు పెట్టుకుని ఇట్లా తింటారు. ఇట్లా కాళ్ళు ఇట్లా వెనక్కి పెట్టుకుని తింటున్నారు. ఆ ఊర్లో ఒక పాపాత్మురాలు యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చాడని తెలుసుకుంది. పాపాత్మురాలు అని చదివినప్పుడల్లా నా కళ్ళల్లో నీళ్లు పడతాయి. ఎందుకంటే ఒక ఆడపిల్లని పాపాత్మురాలు, పాపాత్మురాలు అంటే ఎంత బాధ అండి, ఎంత బాధ. ఇంట్లో వాళ్ళు పట్టించుకుంటారా పాపాత్మురాలని? తిరిగిపోతుంది ఎవడన్నా పట్టించుకుంటారా? ఎవరన్నా పట్టించుకుంటారా? అటువంటి స్థితిలో పాపాత్మురాలుగా ఉన్న స్త్రీ యేసు ప్రభు ఆ ఊరికి వస్తున్నాడని తెలుసుకొని ఆ ఇంటికి పరిగెత్తుకొని వచ్చి కాళ్ళ దగ్గర కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఆయన పాదాలను కడుగుతా ఉంది. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. ఏం కడుగుతుంది? ఆయన పాదాలు కడుగుతుంది, తలంటులు తుడుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈయన ప్రవక్తని పిలిచాం, కాళ్ళు పట్టుకుంటే చూస్తా ఉన్నాడు, కాళ్ళతో కొడితే ఆడ పడుతుంది. ఇంత పాపాత్మురాలు, ఈయన పెద్ద పైనుండి దిగి వచ్చాడు. పైనుండి దిగి వచ్చాడంటే ఈయన ఇంటికి భోజనానికి పిలిస్తే ఈయన కాళ్ళ కాడ కూర్చొని కన్నీళ్లు గారుస్తూ తలంటిలో తుడుస్తూ ఉంటే ఈయన పెద్ద బోధకుడు అనుకొని ఇంటికి పిలిచాం అని లోపల లోపల ఒక్కొక్కడు మాట్లాడుకుంటున్నారు. మా ఊర్లో నేను 19 ఏట చర్చికి ఒక స్థలం కొన్నా. 19 ఏటే నేను మా అమ్మళ్ళూరులో ఒక స్థలం కొను. ఆ ఊళ్ళో చర్చి కట్టే అందరూ మా బంధువులే. ఇంటింటికి తిరిగి అందరిని చర్చికి రమ్మని పిలిచేవాడిని. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి 2.5 కిలోమీటర్ రిక్షా దొక్కుని వెళ్ళేవాడిని. రిక్షా మీద 2 స్పీకర్లు పెట్టుకొని స్కూల్ వరండాలో ప్రతి ఆదివారం పోయి ప్రార్థన పెట్టేవాడిని. 19-20 ఏళ్ళ వయసులో ఉదయాన్నే పోయి ప్రార్థన పెట్టేవాడు. అక్కడ పోయి ప్రతి ఇంటికి డోర్ టు డోర్ మా బంధువులందరి ఇళ్ళకి వెళ్ళి చర్చికి రండి, చర్చికి రండి, చర్చికి రండి అని పిలిచేవాడిని. వాళ్ళందరూ ఒరే అలుడా, దోశలు కాల్చి తింటూ రారా, ఒరే అలుడా నా కూతుని ఇస్తాను చూసుకో, ఒరే చర్చి కడతా ఉన్నావు కట్టేసావు, ఇంక నీకేముందిరా నా కూతుని చూసుకో, అన్నందినిపో, ఆ వెంకటరమణమ్మ కొడుకుడు అని ప్రతి ఒక్కరు అనేవాళ్ళు. కానీ ఒక్క చర్చికి వచ్చేవాళ్ళు కాదు. నేను వాళ్ళకి చెప్పేవాడిని, నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ప్రభు నన్ను పిలిచాడు, నేను పుట్టకముందే మా అమ్మ నన్ను ప్రభుకిచ్చింది, నాకు ముందిద్దరు చనిపోయారు, మా అమ్మ నన్ను ప్రభుకిస్తే నేను బ్రతికాను, నేను ప్రభు శాఖకు వెళ్ళిపోతానంటే వాళ్ళు నవ్వుకునేవాళ్ళు. మా బంధువులందరూ నవ్వుకునేవాళ్ళు, వీడు వెళ్తాడంట, వీడు సేవకి వెళ్తాడంట అని ఎగతాళి చేసేవాళ్ళని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఆ తర్వాత ఏసన్న గారిని 1990లో నెల్లూరుకి మీటింగ్స్ పిలిపించి అక్కడ మీటింగ్స్ పెట్టి ఈ చర్చిని ఓసన్న మినిస్ట్రీకి ఇచ్చేశా. ఒక 5 సంవత్సరాల తర్వాత నేను ఓసన్న మినిస్ట్రీకి సేవకు వచ్చేసి ఒకరోజు ఆ ఊరికి వెళ్ళాము, అమ్మళ్ళూరికి. మా చిన్నమ్మ, మా అమ్మ చెల్లెలు రోడ్డు మీద పరిగెత్తుకుని వచ్చి నా కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది, నాయనా నువ్వు ఉన్నప్పుడు నీ వాక్యం ఒక్కరోజు కూడా వినలేదు, నువ్వు పిలిస్తే ఇంటికే రాలేదు, ఈరోజు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఊరికే చెప్తున్నావు వెళ్ళిపోతానని అనుకున్నాను, నువ్వు నిజంగానే వెళ్ళిపోయావు, ఈరోజు నీ మాటలు వినాలి నాయన, ఎప్పుడు వస్తావు చర్చిలో, ఎప్పుడు వాక్యం చెప్తావు అని నా కాళ్ళు పట్టుకుని రోడ్డు మీద మా చిన్నమ్మ ఏడ్చింది. నేను అట్టే నిలబడుకుని ఏడు ఇంకొచ్చావు,
పిలిచినప్పుడు రాలేదు, కొంచెం ఏడు ఏడో నీకు ఉంచేపోయిన అట్టే నిలబడుకున్నా. ఆమెకు నిజమైన పశ్చాత్తాపం నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత వచ్చింది. కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నిజంగా పశ్చాత్తాపం వచ్చినప్పుడు ఆ కాళ్ళు పట్టుకుని ఏడ్చే అనుభవం మామూలుగా ఉండదు. మీరు ఆయన కాళ్ళు పట్టుకుని ఎప్పుడైనా ఏడ్చారా? ఆయన సన్నిధిలో ఎప్పుడైనా కన్నీళ్లు కార్చారా? ఏడుస్తుంది పాపాత్మరాలు, ఏడుస్తుంది ఏడుస్తుంది. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఆమె దగ్గర విలువైన ఒక అత్తరు తీసుకొచ్చి కాళ్ళ దగ్గర పగలగొట్టి ఆయన కాళ్ళ మీద పోసేసింది. ఆ రూమంతా సువాసన సువాసన. ఆమె ఎలా సంపాదించిందో నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. పాపాత్మరాలు ఎలా సంపాదించిందో ఏమో, కానీ ఆమె విలువైన అత్తరం తీసుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర కుమ్మరి చేసింది. వాసన సువాసనల రూమంత సువాసనలు. వాడు అంటాడు, యేసుప్రభు శిష్యులు ఒకడు అంత విలువైన దాన్ని నేలపాలు చేశాడు, నేలపాలు చేసింది, దాన్ని నాకు ఇచ్చింటే అమ్మి వంకాయలు బీరకాయలు తెచ్చి అందరికి భోజనం పెట్టి ఫోటోలు తీసి విదేశాలు పంపించుకునే ఉన్న టైప్లో. కానీ ఆమె జీవితంలో కన్నీళ్ళు కార్చి ఏడ్చేస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది. కొంతమంది ఎన్ని సంవత్సరాల చర్చికి వచ్చినా కన్నీళ్లు కార్చే అనుభవమే ఉండదు, ఉండదు. కళ్ళల్లో కారం పెట్టినా కొంతమంది ఏడవరు, ఏడవరు. అటు చూస్తుంటారు కానీ ఏడవరు. నేను మా నాయన చచ్చిపోయినప్పుడు కూడా ఏడవాలి, కానీ యేసయ్యని గురించి ఒక పాట పాడితే గుండెల్లో నుంచి సలసల సల అలాగే కన్నీళ్ళు అలా వచ్చేస్తాయి, కన్నీళ్ళు వచ్చేస్తాయి. పాట పాడారంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. నేను స్టేజ్ మీద వాక్యం చెప్పేటప్పుడు కన్నీళ్ళు పెట్టకుండా ఎప్పుడు వాక్యం చెప్పను. ఇక్కడ పైకి వచ్చేటప్పుడు కన్నీళ్ళు డ్రాప్ పెట్టి పైకి వస్తా. బైబిల్లో ఉంది, కన్నీటితో విత్తువాడు ఆనందగానంతో పంటకు వస్తాడు. ఈరోజు సేవకులకి కన్నీళ్ళు లేవు, విశ్వాసులకి కన్నీళ్ళు లేవు. పాపాత్మరాలు చూడు, తన విలువైనవన్నీ తీసుకొచ్చి, విలువైనది తీసుకొచ్చి పాదాల దగ్గర కుమ్మరి చేసింది. బా, ఎంత ఆనందమో నాకు. మీరు అనుకోవచ్చు డబ్బు విలువైందని, ఆస్తి విలువైందని, బంగారు విలువైందని, వెండి విలువైందని, ముత్యాలు విలువైనవని, పొలాలు ఆస్తులు విలువైనవని మీరు అనుకోవచ్చు. విలువైంది ఏంటో తెలుసా? నీ హృదయం విలువైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఆత్మ విలువైనది. ఎన్నటెన్నటికి ఆయన హృదయాలు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు కన్నీళ్ళు కార్చి, ఆయన దగ్గర కన్నీళ్ళు కార్చి అనుభూనికి ఉండాలి. పాదములే చాలును యేసయ్యా, పాదములే చాలును పాపలోకములో నాకేమీ వలదు, పాపలోకములో నాకేమీ వలదు. పాదములే చాలును, ఓర తుఫాను చే సముద్రము పొంగ, గదిలిచి నీటిపై నడచి వచ్చినా పాదములే
యేసయ్య పాదములే చాలును నాకు చాలును. ఘోర సిలువను నాకై భరించి, ఘోర సిలువను నాకై భరించి, గొల్గొతా కొండకు నాకై నడచిన పాదములే చాలును యేసయ్య, పాదములే చాలును, పాదములే యేసయ్య, పాదములే చాలును. ముప్పై ఏళ్ళైంది ఆయన పాదాల మీద పడిపోయి ఇల్లు వదిలిపెట్టి వచ్చేసి ఆయన పాద సన్నిధిలో నుంచి పక్కకి ఏ రోజు తొలగలేదు. ఆయన పాదాల దగ్గర మకరందాన్ని ఆస్వాదించటమే మన జీవితం. నిజముగా నువ్వు దేవుని బిడ్డవైతే, నిజముగా నీ జీవితంలో నీ కుటుంబంలో ఎందుకు నీ మీద నిందలు, అవమానాలు, బాధలు? నువ్వు ఎప్పుడైనా సరే నీ జీవితంలో కన్నీళ్లు కార్చి ఆయన పాదాలను పట్టుకున్న అనుభవం నీకుంటే, వచ్చింది ఏడ్చింది తాకిపోతే చాలనుకుంది కాళ్ళని ఏడ్చింది. యేసుప్రభు ఒకటే మాట చెప్పాడు, అమ్మా నీ విస్తారమైన కన్నీళ్ళు, నీ విస్తారమైన పాపాలు పోయాయి, పో అన్నాడు. చపడబడ్డాడు గట్టిగా. ఆమె ఏం చేసింది, ఏం చేసింది? ఆమె యేసయ్య పాదాలను పట్టుకుంది. యేసయ్య పాదాలను పట్టుకుంది, అక్కడి నుంచి పొరపాటున పక్కకి వెళ్ళలేదు. నీ విస్తారమైన కన్నీళ్ళు, నీ విస్తారమైన పాపాలు క్షమించబడిపోయి పో అన్నాడు. నువ్వు ఎంత ఘోర పాపిపోయినా సరే యేసయ్య పాదాల దగ్గరికి నువ్వు వస్తే నిశ్చయముగా నీ జీవితంలో పరిశుద్ధంగా నిన్ను మార్చునుగాక. చెప్పండి ఆమేన్. పాపం ఎవరు కావాలని చేయరు. కొన్ని పరిస్థితుల వల్ల ఒక యాక్సిడెంట్ ఎందుకు అవుద్ది? మనం కరెక్ట్గానే పోతుంటాం, అవతలోడు వచ్చి మనల్ని కొట్టచ్చు. ఒక జర్నీ, ఒక మనం ఒక ప్రయాణం చేస్తున్నామంటే మనల్ని మనం కాపాడుకొని అవతలోని కాపాడటమే జర్నీ. కొన్నిసార్లు యాక్సిడెంట్ అంటే అనుకోని రీతిగా జరిగిందని యాక్సిడెంట్ అంటారు. ఒక విశ్వాసి పొరపాటున ఒక పాపంలో పడిపోతే వాడిని గురించి నోటికొచ్చేటట్టు మాట్లాడి వాడిని అసలు మందిరానికి రానికుండా వాడిని నోటికొచ్చినట్టు తిట్టి ఏదో పెద్ద ఘోర పాపి అన్నట్టుగా వాడిని చూసి వీడంతా పెద్ద పరిశుద్ధుడిలాగా చూస్తుంటారు. నాకు తాగుబోతులు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు తాగుబోతులు ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెడీపాల్కి తాగుబోతులు ఫ్రెండ్స్ ఉన్నారు, తిరుగుబోతులు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అలాగే నేను తాగను, వాళ్ళు తిరుగుబోతులు నేను తిరుగుతానా? యేసుప్రభు ఒక పేరుంది, పాపుల స్నేహితుడని. ఆమెన్ ఆమెన్. ఒకరిని తీసుకొచ్చా, ఫుల్గా తాగుంటే తీసుకొచ్చి క్రాప్ చేసి నా రూమ్లో స్నానం చేపించి మంచి బట్టలు వేసి నేను తినే అన్నం వాడికి పెట్టి చక్కగా రూమ్లో ఉండని అట్లా బయటికి వచ్చేట్టు వచ్చే లోపల ఆ టేబుల్ మీద ఉన్న ఒక వాచ్, కాస్ట్లీ వాచ్ తీసుకున్న అడ్రస్ లేవంటే వెళ్ళిపోయాడు. వాడు వాచ్ తీసుకెళ్ళిపోయింది అనుకుని నాకేం బాధ రాలేదు, కానీ అరే నా చేతిలోంచి వాడు తప్పించుకున్నాడు అని బాధ వేసింది. ఒక 6 నెలల తర్వాత నాకు కనబడ్డాడు ఒక రోడ్డు మీద కనబడి, ఇంకా గుర్తుందా అన్నాడు నన్ను. గుర్తుందా అన్నాడు. ఏంటి అన్నా నేను తెలియనట్టుగా, ఏంటి ఏం గుర్తు ఏంటి అన్న? అదేనన్న, ఆ రోజు వెళ్ళేటప్పుడు వాచి తీసుకెళ్ళిపోయాను కదా, నువ్వు కాకపోతే ఎవరు తీసుకెళ్తారా? తాగడానికి డబ్బులు లేక తమ్ముకునేది నువ్వే కదా, పోతే పోయింది లే. వాడు ఆత్మను ఎలా రక్షించాలని ఆశ ఉండాలి, కానీ వాడు వస్తువు తీసుకెళ్ళినందుకు వాడిని మనం దూరం చేసి తరిమేయకూడదు. ఒక పాపాత్మరాలు ఇంటికి వస్తే ఎందుకు వచ్చిందా మనిషి, తరిమేయండి అనే తట్లుగా చూస్తున్నా.
ఇంటి ఓనర్. యేసు ప్రభు ఆమెని ఎంత ప్రేమించాడో, ఆమె నన్ను ప్రేమించింది, ఆ పాపాలు క్షమించబడిపోయినాయి అన్నాడు. ఒకడు చూడాలని వచ్చాడు, ఆ ఇంటికి రక్షణ తెచ్చుకున్నాడు. ఒక ఆమె తాకిపోవాలని వచ్చింది, స్వస్థత తెచ్చుకుంది. ఈమె యేసుప్రభు పాదాల దగ్గర ఏడిస్తే చాలనుకుంది. తన జీవితంలో పాపాలన్నీ క్షమించబడిపోయినాయి. మీరు ఎంతకాలం చర్చికి వచ్చి మీ పాపాలు క్షమించబడకపోతే ఏం లాభం? మీకు ఆ నిశ్చేత ఉండాలి, నా పాపాలు క్షమించబడ్డాయి అన్న ఒక నిశ్చేత నీకు లేకపోతే ఎంతకాలం క్రైస్తవుడిగా ఉండి ఏం లాభం? పాట పాడమని ఒకటి మైకిస్తే దేవా పాపిని అన్నాడు, పాపి అంటాడు. మనం ఏం పాడాలి? పాడితే నీతి మంతునిగా నన్ను ఎవరు చూడాల్సిన అవసరం లేదు, యేసయ్య నీతో ఉంటాడు. ఆయన పాదాల దగ్గర పడి పేడ్చి చూడు. అన్న దేవుని మందిరంలో శిలువకులో వెళ్ళి కన్నీళ్ళు కాచింది. తన జీవితంలో లోపాన్ని వెంటనే తనకు సంతానం కలిగేటట్లుగా కన్నీళ్ళు కాచి, కన్నీళ్ళలో అంత విలువ ఉంటుంది, కన్నీళ్ళకి అంత విలువ ఉంటుంది. కొంతమంది ఆ ఏడుపు అనేది రాదు 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 రాదు. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను, చేత తెలియదు చెప్పండి హుషారుగా. అబ్బా వినబట్లే నాకు, ఇంతకీ మీరు చూసిపోవడానికి వచ్చారా, తాకిపోవడానికి వచ్చారా, ఏడ్చిపోవడానికి వచ్చారా? దీంట్లో మీరు ఎవరో మిమ్మల్ని మీరే నిర్ణయించుకోండి. ఇంకొక చివరికి ఒక మాట చెప్పి ముగించేస్తాను. యేసు ప్రభు ఒక దేవాలయంలో ఉన్నాడు, దేవాలయంలో ఉన్నాడు. చర్చిలో అందరూ అక్కడికి వెళ్ళి కానుకేస్తున్నారు, అందరూ కానుకేస్తున్నారు. యేసు ప్రభు ఆ సమాజ మందిరంలో కానుక పెట్టిన చూస్తూ కూర్చున్నాడు. కొంతమంది చర్చిలో కానుక పెట్టి ఉండదు, ఎందుకంటే వాళ్ళ భారీ ఉద్యోగస్తురాలు అయి ఉంటుంది, ఈయన సైడ్ బిజినెస్ ఉంటుంది, కానుక పెట్టి ఉండదు. సమాజ మందిరంలో కానుక పెట్టి ఉండాలి, సైడ్ బిజినెస్ చేస్తుంటారు కొంతమంది సేవ, కానుక పెట్టి ఖచ్చితంగా ఉండి తీరాలి. యేసు ప్రభు సమాజ మందిరంలో చూస్తున్నప్పుడు అక్కడ కానుక పెట్టి ఉంది, అందరూ కానుకేస్తూ ఉన్నారు. యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు, అందరూ వేస్తున్నారు. ఎంత శ్రద్ధగా చూస్తున్నాడు చూడండి యేసు ప్రభు. మీరు అనుకుంటారు మేము వేసేది ఎవరు చూస్తారు అనుకుంటారు. మొన్న మా తమ్ముడు నేను మేమంతా 3 నెలల కిందట నైజీరియా పోయాం. 3 కిలోమీటర్లు చర్చి, 3 కిలోమీటర్లు వెడల్పు చర్చి. 190 దేశాల వాళ్ళు వచ్చారు, ఇంక్లూడ్ పాకిస్తాన్ కూడా. అంత పెద్ద చర్చి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ పాస్టర్ నేను ఒకరోజు పుట్టా, ఆయనకి 77 ఏళ్ళ వయసు, నాకు 54. ఒకే రోజు పుట్టాం ఆయనని, మార్చి 9. ఆయన అంత పెద్ద చర్చి 3 కిలోమీటర్లు ఉన్నది, కానీ అసలు వాళ్ళు కానుకలు వేసేటప్పుడు డ్యాన్సులు వేస్తున్నారు, వాళ్ళ పిల్లలకి కానుకిచ్చి నాట్యమాడుతూ తీసుకొచ్చి పిల్లలు కానుకేస్తున్నారు. మనోళ్ళు కానుకేయమంటే ఫీజులు ఎగిరిపోయిన బొలుబుల్లాగా, ఏందో పొరుసులు పోయిన రాణిల్లాగా, రాజ్యాలు బాగొట్టుకున్న రాజుల్లాగా, వేసేటప్పుడు ఏందో పోయిందో అన్నట్టుగా వేస్తారు. నేను వీడియో తీసుకొచ్చేవాళ్ళు, ఎంత డ్యాన్స్ వేస్తా, ఎంజాయ్ చేస్తా, కానుకేస్తున్నా. ఎప్పుడు మన భారతదేశంలో ఇలాగ వస్తుందని నేను కూడా డ్యాన్స్ వేసుకుంటా పోయి కానుకేసి. వాళ్ళు నాట్యం ఆడతా, దేవుని స్తుతిస్తా, 3 కిలోమీటర్ల చర్చి, బాబ్బా ఎంత పెద్ద చర్చి. ఆయన చర్చి లోపలికి వచ్చేటప్పుడు కంజీరు తీసుకొని నాట్యం ఆడుకుంటూ ఉండా, కంజీరు తీసుకొని లోపలికి వస్తాడు ఆ పాస్టర్ గారు. మీరు గుర్తుపెట్టుకోండి,
దేవుని మందిరంలో మీరు వచ్చేటప్పుడు, మీరు మందిరానికి వచ్చినప్పుడు, మీ కానుకి వేసేటప్పుడు దేవుడు చూస్తాడు. ఖచ్చితంగా దేవుడు చూస్తాడు, పరిశుద్ధాత్ముడు చూస్తాడు. అననీయ సిప్పోరా సంగతి తెలుసు కదా, ఇంతకే అమ్మారా, ఇంతకే అమ్మాం, చచ్చిపోతే ఆ చర్చిలో యవనస్తులు ఎక్కువ పాతి పెట్టచ్చు. దేవునికి ఇచ్చే దాంట్లో దరిద్రులుగా ఉన్నారు కొంతమంది. అందరూ ఇచ్చారు కానీ యేసు ప్రభుకు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, అందరూ వాళ్ళకు కలిగిన దాంట్లో ఇచ్చారు, ఆమెకి కలిగిందంతా ఇచ్చేసింది అన్నాడు. చప్పట కొట్టండి గట్టిగా, మీరు ఈగిపోయినా పర్వాలేదు, గట్టిగా కొట్టండి. మిమ్మల్ని ఈమని నేను చెప్పను, మిమ్మల్ని ఈమని నేను చెప్పను, కానీ గట్టిగా కొట్టండి. సమస్తం ఇచ్చేసింది ఆమెకి, ఇంక లేదు. ఆమె దగ్గరున్న రెండు నాణ్యాలు వేసేసింది, ఇంక లేదు, ఆమె దగ్గర డబ్బు లేదు. అంతకంటే ఎక్కువ ఎక్కువ ఇచ్చారు కానీ యేసుప్రభు అంటాడు, ఈమె అందరు కలిగిన దాంట్లో ఇచ్చారు, ఆమె కలిగినదంతా వేసేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపొస్తలుడైన పౌలు అదే అంటాడు, అపొస్తలుడైన పౌలు అదే అంటాడు, సజీవ యాగముగా సర్వాంగ హోమముగా అర్పిస్తాను నా శరీరాన్ని అన్నాడు. అది అర్పణ, అది అర్పణ. ప్రాణాత్మ శరీరాలు ప్రభుకి సమస్తము అప్పగించేసేయాలి. అక్కడ కానుక విషయం చెప్పాడు కానీ మనము మన జీవితంలో సమస్తాన్ని ప్రభుకి ఇచ్చేసేయాలి, ప్రాణాత్మ శరీరాలకు ఇచ్చేసేయాలి. యేసుప్రభు స్టేట్మెంట్ చెప్తున్నాడు, ఈమె అందరికంటే ఎక్కువ వేసింది. మీరు ఒక పొలంలో విత్తనాలు చల్లాలంటే ముందు విత్తనాలు తెచ్చుకోవాలి, అవి చల్లాలి. చల్లిన తర్వాత దాంట్లో మంచి విత్తనాలు కొన్ని ఏరి దాచిపెట్టాలి. మరలా విత్తనం వేసేదన్నప్పుడు దాన్ని మళ్ళీ విత్తనం వేయాలి. దేవుడు నీకు ఇచ్చిన సమస్తములో కొంత దాచి దేవునికి ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు అది మరలా పండుతూనే ఉంటుంది, సమృద్ధిగా పండుతూ ఉంటుంది, సమృద్ధిగా పండుతుంటుంది. దేవునికి ఇచ్చి చూడాలి. చూసిపోవాలనుకున్నాడు, రక్షించబడ్డాడు. తాకిపోవాలనుకుంది, స్వస్థత పొందింది. కన్నీళ్లు కార్చి వెళ్ళాలనుకుంటుంది, ఆమె జీవితంలో పాపాలు పోగొట్టుకుంది. సమస్తాన్ని వేసి యేసు ప్రభు దగ్గర ఒక మంచి స్టేట్మెంట్ పొందింది. కొంతమంది దేవునికి ఇస్తారు, ఆ అర్పణ దేవునికి అంగీకారంగా ఉండదు. నాకు ప్రార్థన చెప్తూ ఉంటే ఒకడు కోడి తీసుకొచ్చాడు, కోడి తీసుకొచ్చాడు, వాక్యం చెప్తా ఉన్నాను, కోడి తీసుకొచ్చాడు కానుకని, తీసుకెళ్ళాడు కట్టండి, ప్రార్థన తర్వాత వచ్చి దాని సంగతి చూస్తాను. వాడు తీసుకెళ్ళాడు కట్టాడు. వాక్యం అయిపోయి అందరికి ప్రార్థన చేస్తున్నా, ఒకడు ఏ పట్టుకో 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 అంటున్నాడు. ఏంట్రా అంటే, కుక్క దాన్ని పట్టుకుని తీసుకెళ్తా ఉంది. వాడు దేవుని మందిరం దాకా తెచ్చాడు, నా నోటి దగ్గరికి రాల. చూసారా, కొంతమంది అర్పణ ఇస్తారు కానీ దేవుని ద్వారా ఒక స్టేట్మెంట్ పొందరు, లోపం ఉంటుంది దాంట్లో. నేను కొత్తిమీరలో కరివేపాకులు అన్నింటిలో ఇచ్చాను వాళ్ళంటోడు కాదు, నేను లోపం ఉంటుంది. నువ్వు ఇంతంత ఇవ్వాల్సిన అవసరం లేదు, నీకు కలిగి ఉన్న దాంట్లో ప్రభుకిచ్చి, కలిగి ఉన్న దాంట్లో ప్రభుకిచ్చేసి యేసు ప్రభునికి స్టేట్మెంట్ ఇస్తాడు, ఈమె అందరికంటే ఎక్కువ కానుక వేసింది. అందరికి కలిగిన దాంట్లో వేశారు, ఆమె కలిగినదంతయు వేసేశారు. దీంట్లో మీకు ఏమర్థమైంది? చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా, దీంట్లో మీకు ఏమర్థమైంది? ఒరే, ఈ లోకంలో ఏమీ లేదురా, అంతా శూన్యమే,
సంపాదించుకుంటున్నాం, కూర్చుకుంటున్నాం, పీచుకుంటున్నాం, గుటక్కని పోతున్నాం, దేవుడికి ఇయ్యాలరా అని. ఇవ్వాలా లేదా దేవునికి చెప్పండి, గట్టిగా చెప్పండి. మీకు కలిగిన దాంట్లో ఇచ్చేయాలా? మీలో మీ కుటుంబంలో దరిద్రత ఉంటే అప్పుడు నన్ను అడగండి. మీ కుటుంబంలో దరిద్రత మీ దరికి వస్తే అప్పుడు నన్ను అడగండి. మీకు తెలుసు విధవరాలు, అయ్యా కట్లు నూనె ఎంత ఉంది, ఈరోజు తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటే అతను అన్నాడు నాకు ఒక రొట్టె తీసుకొచ్చి పెట్టు అన్నాడు. ఆమె ఏం చేసింది, ముందు వాళ్ళు తినకుండా దైవ సేవకుడికి పెట్టారు. చెప్పండి గట్టిగా, కరువు ఉన్నంత కాలం దరిద్రత లేదు వాళ్ళ ఇంట్లో. ఈరోజు నీ ఇంట్లో దరిద్రత ఎందుకుంది? నీ ఇంట్లో అసలు నీ ఇంట్లో అన్యాయంగా సంపాదించిన నీ ఇంట్లో ఎందుకు ఉన్నాయి? నీటిలో ఎందుకు అనారోగ్యం? ఆయన ముట్టుకునే అనుభవం లేకపోతే కదా నీకు అనారోగ్యం. నిశ్చయంగా నీ జీవితంలో ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చే అనుభవం నీకు లేకపోతే ఎట్లా? సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర కుమ్మరించే అనుభవం లేకపోతే ఎలాగా? నాలుగు మాటలు చెప్పాను మీకు, ఇంతకంటే ఎక్కువ చెప్పను, ఇంతకంటే ఎక్కువ చెప్పను. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి. ఈ నాలుగు రకాల అనుభవం మీలో ఉంటే నిశ్చయముగా దేవుడు కొలత లేని ఆశీర్వాదాలు మీకు కుమ్మరించునుగాక. చేతులెత్తి చెప్పండి గట్టిగా, హుషారుగా చెప్పండి. ఏం అనుభవం ఉండాలి మొట్టమొదట? అన్యాయంగా సంపాదించిన ఇంట్లో ఉండకూడదు. రెండవది, ఆయన ముట్టుకునే అనుభవం నీకు ఉండాలి, ఆయన ముట్టుకునే అనుభవం నీకు ఉండాలి. మూడు, ఆయన పాదాల దగ్గర కన్నీళ్లు కార్చే అనుభవం నీకు ఉండాలి. నాలుగవది, నీకు కలిగిందంతా ఆయన దగ్గర కుమరించి 30 ఏళ్ళైంది ఇల్లు వదిలిపెట్టొచ్చి నా యవ్వనకాల బలమంతా స్టేజి మీద పోయింది, ఈ పట్ల కప్పుకొని పడుకునేవాడిని, నాకు ఎక్కడేం సంతోషం ఆనందం. అయ్యసన్న గారు మాకు దొరకబట్టి ఆయనతో కూడా అలా తిరగలిగాం. డబ్బు కాదు కానీ మా ప్రాణాత్మ శరీరాలు ఆయన కుమరిచ్చేశాం. చాలామంది అడుగుతారు ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడుగుతుంటారు. సమస్తం ఆయనకి ఇస్తే మళ్ళీ పెళ్ళి ఏంటి? సమస్తానికి కాళ్ళ దగ్గర కుమ్మరిచ్చేసాం కదా. నాలుగు అనుభవాలు మీకుంటే మీ సేవ, మీ ఆత్మీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వదించబడునుగాక. నేను ఈ మాటలు ముగిస్తున్నాను.